గైస్ ఈ రోజు ఈ వీడియోలో చూసుకుంటే మన రామ్ చరణ్ అన్నయ్య మూవీ గేమ్ చేంజర్ గురించి అయితే అప్డేట్స్ అయితే తెలుసుకుందాం అన్నమాట. సో మామూలుగా ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమా చూసుకుంటే లీక్స్ అయితే తక్కువగా అవుతాయి, బట్ కానీ మన రామ్ చరణ్ అన్నయ్య గేమ్ చేంజర్ మూవీ చూసుకుంటే కన్నా సో ఇంతవరకు ఏ సినిమాకి కాలేదన్నమాట. సో అన్ని లీక్స్ అయితే అయ్యాయి అన్నమాట. సో ఈ రోజు ఆ లీక్స్ చూసుకొని అయితే మనం అయితే స్టోరీ అయితే చెప్పుకుందాం అన్నమాట. సో లీక్ అయిన సీన్స్ లో కానీ చూసుకుంటే కన్నా సో ఫస్ట్ ఈ ఫోటో నుంచి చూసుకుంటే కన్నా సో మన రామ్ చరణ్ అన్నయ్య అయితే కన్నా పోలీస్ అన్న అయితే ఆట పట్టిస్తూ ఉంటాడు అన్నమాట. సో నాకు తెలిసినంత వరకు ఈ సీన్ ఎలాగుంటది అంటే గనా సో పోలీస్ అయితే లంచం అయితే అడుగుండొచ్చు అనమాట. సో మీరు ముఖ్యంగా గమనిస్తే గనా సో రామ్ చరణ్ అన్నయ్య చేతిలో అయితే డబ్బులు ఉంది, సో లంచం అడిగినాడని సో పోలీస్ తో అయితే గనా మన రామ్ చరణ్ అన్నయ్య పోలీస్ కి చుక్కలు అయితే చూపిస్తుంటాడు అనమాట డాన్స్ చేసి అందరి ముందర. మనందరికి తెలిసిందే సో రామ్ చరణ్ అన్నయ్య గేమ్ చేంజర్ మూవీలో డబుల్ యాక్షన్ చేస్తున్నాడు అని తండ్రి అండ్ కొడుకు రోల్ గా. సో ఆఖరికి ఈ ఫోటో కూడా రిలీజ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే సో రామ్ చరణ్ అన్నయ్య తండ్రి రోల్ లో అండ్ రామ్ చరణ్ అన్నయ్య భార్గా సో అంజలి. సో మన చిన్నప్పుడు రామ్ చరణ్ అయితే ఈ ఫోటోలో చూసుకోవచ్చు అనమాట. సో అండ్ ఇంకో ఫోటోలో చూసుకుంటే గనా మన రామ్ చరణ్ అన్నయ్య అయితే గనా సో హెలికాప్టర్ నుంచి అయితే దిగుతూ ఉంటాడు అనమాట. సో అదైతే ఉద్యమం సాంగ్ అనమాట. సో ఆ సాంగ్ లోనే సో గంగమ్మకి అయితే పూజ చేస్తుంటాడు అనమాట. సో ఇదైతే టోటల్ గా సో 500 మందితో అయితే గనా డాన్స్ చేస్తాడు అనమాట ఈ ఉద్యమం సాంగ్ లో. అండ్ ఈ ఫోటో చూసుకుంటే గనా మన రామ్ చరణ్ అన్నయ్య ఫాదర్ రోల్ గా సో ఫ్లాష్ బ్యాక్ లో అయితే గనా పొలిటికల్ లీడర్ గా అయితే ఉంటాడు అనమాట. సో అభ్యుదయం పార్టీకి లీడర్ గా అయితే ఉంటాడు అనమాట. సో ఈ పార్టీలో చూసుకుంటే గనా సో మనకి శ్రీకాంత్ గారు కూడా అయితే కనపడతారనమాట. సో ఇదైతే గనా సో కన్నూర్ లో కూడా అయితే షూటింగ్ చేశారు అండ్ విజయవాడలో కూడా అయితే షూటింగ్ చేశారనమాట పెద్ద సెట్ చేసి. సో ఇప్పుడు స్టోరీ విషయం లేకొస్తే గనా సో ఈ ఫోటోలు అన్ని చూసుకుంటా అంటే సో నాకైతే ఒక స్టోరీ అయితే అల్లుతుంది అనమాట. సో అదైతే చెప్తాను, నాకు తెలిసినంత వరకు ఈ స్టోరీ 50% మ్యాచ్ అయ్యే ఛాన్సులు అయితే ఉంటాయన్నమాట. సో సినిమా స్టార్ట్ చేయగానే సో రామ్ చరణ్ అన్నయ్య సో అంటే యంగ్ క్యారెక్టర్ అయితే కనపడతాడనమాట. సో రామ్ చరణ్ అన్నయ్య మంచిగా చదువుకుంటూ మంచిగా ఉద్యమం రోల్ కి అయితే ప్లే చేస్తాడనమాట. సో అండ్ ఇక్కడైతే పోలీస్ క్యారెక్టర్ అవంతా ఉన్నాయి కదా, సో మన యంగ్ రామ్ చరణ్ అయితే చేస్తాడనమాట. సో మంచిగా చదువుకొని ఒక మంచి ఆఫీసర్ అయితే గవర్నమెంట్ ఆఫీసర్ అయితే అవుతాడనమాట. సో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరెవరైతే కరప్షన్ చేస్తున్నారో చెడ్డ పనులు చేస్తున్నారో సో ఆపే అందుకు చూస్తాడనమాట. సో ఎందుకు రామ్ చరణ్ ఇలా కరప్షన్ ఆపుతున్నాడని చూసుకుంటే గనా సో ఇప్పుడైతే వస్తాడనమాట. సో మన రామ్ చరణ్ ఫాదర్ రోల్ సో ఫ్లాష్ బ్యాక్ అయితే తీసుకువెళ్తారనమాట. సో సేమ్ త్రిబులార్ లాగా అయితే కనబడుతుంది అనమాట. సో ఈ సినిమాలో అయితే రామ్ చరణ్ ని సో త్రిబులార్ లో ఎలాగైతే చూసాం ఆ బాడీతో సో సేమ్ టు సేమ్ ఈ మూవీలో కూడా సో బాడీ అయితే అలాగే ఉంటది, బట్ కానీ స్టైల్స్ అయితే మటుకు డిఫరెంట్ స్టైల్స్ తో అయితే చూస్తాం అనమాట. సో 3-4 వేరియేషన్స్ లో అయితే చూస్తాం అనమాట రామ్ చరణ్. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో సో ప్లీజ్ లైక్ చేయండి. సో ఐఎమ్ ఆల్సో ఏ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. స్టార్ట్ బాయ్.